హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. భక్త కోటికి నమస్కారం. సంక్రాంతి మూడవ రోజు కనుమ మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సంక్రాంతి మూడవ రోజు కనుమ. ఈరోజు కోనసీమలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రబల తీర్థం. అందాలకే అందం ఈ కోనసీమ పచ్చదనానికి పెట్టింది పేరు. కోనసీమ అంటేనే అందాలకు పుట్టినిల్లు. ఇక్కడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చని చెట్లు, చక్కటి వాతావరణం, పక్షుల కిలకిల రావాలు, ముఖ్యంగా పచ్చదనం జనానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇటువంటి పచ్చదనం చూస్తూ ఎంత కాలమైనా అలా గడిపేస్తూ ఉండవచ్చు. ఇటువంటి వాతావరణంలో పండగలంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఈ పచ్చదనానికి రంగు రంగుల ప్రభలు ప్రతి గ్రామంలోనూ వీధి వీధికి నడయాడుతూ వందలాదిగా భక్తులను శివనామస్మరణ శరభ అంటూ పరుగులు తీస్తూ ఎత్తు పల్లాలు, చెట్టు చేమలు, నదులు చెరువులు చేలు దాటుపంటూ ప్రభల వెంట పరుగు తీస్తున్న దృశ్యాలు స్వయంగా చూడాలి కానీ చెప్పనలవి కాదు. ప్రభల విషయానికి వస్తే ప్రభ అంటే శక్తి. తేకు వెదురు మొదలైన కర్రలతో ఒక ఇంద్రధనస్సు ఆకార రూపంలో తయారు చేసి దానిని వస్త్రాలు వివిధ ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి వినాయక ప్రతిమ రూపంలో బాలయ్యి సుబ్రహ్మణ్య వాహనం నమలపించాలు, మకర తోరణం, శిఖరము, గంటలు, చెరుకులు, వరికంకులతో కుచ్చులు మొదలైన వాటితో అలంకరించి వీర భక్తుని ప్రతిమ మధ్యలో ప్రతిష్ఠించి భక్తులు అందరికీ దర్శనార్థం కొన్ని గ్రామాలతో కలిసి వాటికి దగ్గరలో ఉన్న ఒక ప్రధానమైన స్థానానికి తీసుకొచ్చి భక్తుల దర్శనార్థమై ఉంచుతారు. కోనసీమ అంతా లక్షలాది మంది భక్తులు ఈ తీర్థంలో పాల్గొనటం కుల మత జాతి వివక్ష లేకుండా ఆడ మగ పిల్ల పెద్ద అందరూ ఈ యొక్క కార్యక్రమం అంటే ప్రభ తయారీ నుండి తిరిగి తీర్థం నుంచి స్వస్థలం చేరుకునే వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. ఏకాదశ రుద్రులు 11 మంది శివరూపాలతో వివిధ గ్రామాల నుండి ప్రభలు తీర్థంలో దర్శనమిస్తారు. కాబట్టి ఇక్కడకు రావడం పూర్వజన్మ సుకృతంగా చాలామంది భావిస్తూ ఉంటారు. అమలాపురం నుండి పల్లంకూరు దారి మధ్యలో ఉన్న చెయ్యేరు గ్రామంలో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడకు శివుడు, రుద్రుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు, వ్యాఘ్రేశ్వరుడు, విశ్వేశ్వరుడు, వెరకేశ్వరుడు, రమేశ్వరుడు, చిన్నమల్లేశ్వరుడు, కాశీనాథుడు, విశ్వేశ్వరుడు, వీరభద్రుడు మొదలైన పేర్లతో ఆ స్వామిని ఆయా గ్రామాల నుండి ఇక్కడ తీసుకొచ్చి కొలువై ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో కైలాసనాథుని దర్శించుకోవడం ఎంతో పుణ్యంగా భావిస్తుంటారు. అందుకే రాష్ట్రం నలుమూలల నుండి కాకుండా భారతదేశంలోని పలు ప్రాంతాల నుండి కూడా లక్షలాది మంది ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.
అది దొంగది పెట్ట దమ్ములు దొంగే. సర్వే జనా సుఖినో భవంతు.